అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనపై సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శేష శాంతికుమారి సమీక్షలో పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సీఎం సన్నబండ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న సీఎం రోజూ కలెక్టర్లో 2 గంటలు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరపాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని ఆదేశించారు. తాలు, తరగు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దన్న సీఎం రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రైతులంతా సన్నబియ్యం పండించేలా ప్రోత్సహించాలన్న సీఎం వాతావరణ శాఖ సూచనల మేరకు ఐకేపీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్లుండిలోపు డీఎస్సీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తి కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి 9 అక్టోబర్ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.